తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే వేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సమ్మర్ ఫ్రీ క్యాంపు 2022 చిల్కా నగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ తో కలిసి ప్రారంభోత్సవం చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఈ సమ్మర్ క్యాంపు నెల రోజుల పాటు కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు కోచ్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవంలో మార్చి 1లో ప్రతిభ కనబర్చిన వారికి మెమెంటో ప్రదానం చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి మనసూరాబాద్ మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ కోచ్ ఆధ్వర్యంలో మరి జోనల్ కమిషనర్ గారు పంకజ గారి సారథ్యంలో ఈరోజు ఉప్పల్ గ్రౌండ్లో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది నెల రోజుల పాటు 31 మే వరకు కంటిన్యూస్ అయితే సమ్మర్ కోచ్ అన్ని రకాల కోచ్ అంటే ఒకటి కాదు ప్రతి రంగంలో కూడా క్రికెట్ నుంచి మొదలు పెడితే వాలీబాల్ అదేవిధంగా షటిల్ కోర్టు అన్నీ కూడా అన్ని రకాలుగా కోచ్లను ఇక్కడ దాదాపు 56 మంది కోచ్లు రావడం జరిగింది. వాళ్ళందరి సారథ్యంలో ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఉప్పల్ ఎల్బీనగర్ ప్రాంతం అంతా కూడా మరి ట్రైనింగ్ తీసుకున్న సమ్మర్ క్యాంపు ట్రైనింగ్ తీసుకున్న దశలో స్టూడెంట్స్ కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఈ రోజుల్లో గత కరోనా 2 నెలల నుంచి ఉన్న సందర్భంలో మరి క్రీడలకు కొద్దిగా దోహదం అయిపోయింది, ఇబ్బందికరమైన పరిస్థితులు పడ్డది. కానీ ఈ సంవత్సరం ఫుల్ పెడ్జ్గా మరి ఆటపాటలతో కూడిన అయితే స్కూల్ స్టార్ట్ అయినాయో కాలేజ్ స్టార్ట్ అయినాయో అట్లే పిల్లల ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు మరి సమ్మర్ క్యాంపును పెట్టుకోవడం జరిగింది. సమ్మర్ క్యాంపులో పిల్లలంతా ఉత్సాహంతో పరుగులెత్తు వస్తున్న సందర్భం గత 2 సంవత్సరాలుగా వారు మరి ఆడ ఆటపాటలు లేకుండా ఇబ్బంది పడిన సందర్భాన్ని ఈ సంవత్సరం చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా గ్రౌండ్ నిండిపోయే రకంగా మరి స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ మంచి కోచింగ్ అంటే ఈ రోజు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యంగా ఉన్న దృక్పథంతో మరి పిల్లలకు కూడా మరి గత 2 సంవత్సరాలుగా ట్రైనింగ్ లేక మరి ఇబ్బందులు పడలేన సందర్భంలో ఇప్పుడు మంచి మరి సమ్మర్ కోచ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండే దశలో మరి కోచ్లంతా కూడా ముందుకు వచ్చారు. మరి మా జీహెచ్ఎంసీ పరిధిలో మరి జెర్సీ గారి సారథ్యంలో ఈరోజు బ్రహ్మాండంగా మరి కార్యక్రమం చేపడతా ఉన్నాం. నెల రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అందరికీ ప్రైజులతో సహా మంచి మరి ట్రైనింగ్ కూడా ఉంటుంది. మార్నింగ్ అవర్స్ ఎందుకంటే సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఎర్లీ అవర్స్ నుంచి 5 తర్వాత స్టార్ట్ అయ్యి 10 వరకు రోజు చేసుకునే రకంగా మరి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఇక్కడ ఉప్పల్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున రావడానికి మరి ఇక్కడనే ఉప్పల్లో క్రికెట్ స్టేడియం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకునే దశలో మరి ముందు తీసుకుపోవాలని చెప్పి కోచ్లందరూ కూడా విజ్ఞప్తిస్తూ మరి మరి పిల్లలందరూ రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఏర్పరిచే రకంగా వాళ్ళను మరి తయారు చేయాల్సిందిగా కోచ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.